వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. 60% బీసీ జనాభా ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించాలని, చట్టసభల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కిష్టయ్య మెదక్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణకు వెళ్తున్న సందర్భంగా మాసాయిపేటలో మీడియాతో మాట్లాడుతూ, జనాభా ధమాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు 60% వాటా ఎమ్మెల్యేలు ఎంపీలకు ఇవ్వాల్సిందిగా బీసీ సెల్ పెట్టేంత వరకు పోరాటం ఆగదని మీడియాతో తెలిపారు. తొందరలో హైదరాబాద్ లో భారీ ఎత్తున బీసీ సభ పెట్టేందుకు నిర్ణయించుకున్నామని మీడియాతో తెలిపారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క సీటు బీసీకి ఎమ్మెల్యే ఎంపీ సీటు రాకపోవడంపై చాలా అసంతృప్తి చెందారు. అనంతరం రానున్న ఎలక్షన్లో మెదక్ జిల్లాలో బీసీలకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కేటాయించాలని, బీసీ బిల్లు పెట్టేంత వరకు ఉద్యమం ఆగదని మీడియాతో తెలిపారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కిష్టయ్య గారిని సన్మానం చేసిన డాక్టర్స్ అసోసియేషన్ సమన్వయకర్త డాక్టర్ కల్లూరి సంతోష్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు శివాగౌడ్, గడ్డెం ప్రశాంత్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పండరిగౌడ్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు, మెదక్ ఎంపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, బీసీ రాష్ట్ర నాయకులు జర్నలిస్ట్ గడ్డెం ప్రశాంత్ కుమార్, పైనం సందీప్, జర్నలిస్ట్ స్వామి, శివంపేట మండల సర్పంచులు మల్లేష్ కిష్టాగౌడ్, చారి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మెదక్ లో కొండా బాపూజీ విగ్రహావిష్కరణకు వెళ్లారు. పార్లమెంట్ ఒక జంటర్ మంత్రం ఒక పెద్ద ఎత్తున భారీ నిర్ణయం ఎత్తున జరపడం జరుగుతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఒడిశా వాళ్ళు ఈ నెల 24న పార్లమెంట్ వద్ద పెద్ద ఎత్తున ప్రదర్శన జరుగుతుంది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా ఈ దేశంలోని 56% జనాభా కలిగినటువంటి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కు లభించలేదు. ఎలాంటి ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అనేక రంగాల ఈ కులాలకి ఎక్కడ వివరిస్తా సరైన వాటా ప్రాతినిధ్యం లభించలేదు. ఈ దేశంలో బీసీలను ఓట్లేసే యంత్రాలుగా అడుగుపెట్టిన పిచ్చగాలగా తయారు చేశారు ప్రభుత్వం, అక్కడ కూడా ప్రభుత్వం. ట్రెడిషనల్గా సాంప్రదాయ పద్ధతినే ఈ 75 ఏళ్ళుగా ఈ దేశంలో రాజకీయాలు విధానాలు కొనసాగుతున్నాయి. ఈ విధానాలు మారా సాంప్రదాయ పద్ధతి నుండి నూతన ఆవిష్కరణలో నూతన పంతాలకి సమాజంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళని కక్షా చేసిన వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్లోకి ఎయిర్ కండిషన్ బంగ్లా నుంచి ఎయిర్ కండిషన్ పార్లమెంట్ వస్తే వారికి దేశం ఉన్న మౌలిక అట్టడు ప్రజల యొక్క బాధలు కష్టాలు ఈ సమాజాన్ని ఎట్లా మార్చాలనేది ఆలోచన విధానాల్లో. కాబట్టి సమాజంలో విధానాలు మార్చాలంటేనే మారిస్తేనే సమూలమైన మార్పు సంస్కరణలు తెచ్చినప్పుడే సమాజంలో పెద్ద ఎత్తున అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయి. ఉదాహరణకు చైనా, రష్యా, ప్రపంచంలోని అనేక దేశాలు చూసినట్టయితే ఆ దేశాల లోపల సంస్కరణలు జరిగాయి, మార్పులు జరిగాయి. సాంప్రదాయ పద్ధతులను సమూలంగా పెట్టించి వేశారు. అప్పుడే ఆ దేశాలు నూతన పంచాలానికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి దిశగా ఆ దేశాలను ప్రయత్నిస్తున్నాయి.